बीजेपी फైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారు. నియోజకవర్గంలో తప్పితే ఎక్కడా పెద్దగా కనబడడం లేదు. అసెంబ్లీలో శాసనసభ పక్షనేత పదవి ఆశించిన రఘునందన్ రావుకు బీజేపీలో జరుగుతున్న పరిణామాలు మింగుడు పడడం లేదట. తాను తుబ్బాకలో గెలిచాకే బీజేపీ పుంజుకుందని బలంగా నమ్మే రఘునందన్ తనకు మాత్రం బీజేపీలో సరైన స్థానం ఇవ్వడం లేదని గుర్రుగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. రఘునందన్ మౌనం తుఫాను ముందు ప్రశాంతతకు సంకేతమా? రఘునందన్ భవిష్యత్ వ్యూహాలేంటి? తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో ఎప్పుడు దూకుడుగా ఉండే లీడర్లలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒకరు. అయితే ఈ మధ్య ఆయన ఎక్కడ కనిపించడం లేదు, తన గలాన్ని ఎక్కడ వినిపించడం లేదు. పార్టీలో గుర్తింపు లేదని ఢిల్లీ వెళ్లి రాష్ట్ర జాతీయ స్థాయిలో ఏదో ఒక పదవి ఇవ్వాలని కోరిన రఘునందన్ ఇంకా అసంతృప్తితోనే ఉన్నారా, లేక అధిష్టానంపై అలక వహించారా? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సంజయ్ ఉన్నప్పుడు ఆయనతో రఘునందన్ అంటి ముట్టనట్లుగానే వ్యవహరించేవారు. అయితే కొత్తగా కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయ్యాక మళ్ళీ యాక్టివేట్ అవుతారని అంతా భావించారు. ఒకటి రెండు సందర్భాల్లో కిషన్ రెడ్డి వెంట కనిపించారు, అయినప్పటికీ గతంలో చూపిన దూకుడు మాత్రం చూపడం లేదు. దీంతో రఘునందన్ ఇలా ఎందుకు సైలెంట్ అయిపోయారనే చర్చ బీజేపీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. దుబ్బాక ఎమ్మెల్యేగా సంచలన విజయం సాధించిన రఘునందన్ కు తొలి నుంచి అక్కడి క్యాడర్తో గ్యాప్ ఉంది. మొదటి నుండి బీజేపీలో ఉన్న నేతలకు రఘునందన్ కు మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ మధ్య రఘునందన్ కు తప్ప అంటూ దుబ్బాకలో కూడా పాత కాపులంతా కొత్త అష్టానికి పదును పెడుతున్నారు. అటు రఘునందన్ సైతం శాసనసభ పక్షనేత పదవి సైతం ఇవ్వకపోవడంతో కినుకు వహిస్తున్నారు. మరోవైపు దుబ్బాక బదులుగా పట్టణ చెరువు నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఫోకస్ చేసినట్లు ప్రచారం సాగుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షునిగా పట్టణ చెరువు కేంద్రంగానే రఘునందన్ రాజకీయాలు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో రఘునందన్ కు సొంత వర్గం కూడా ఉంది. దేశంలో అన్ని ప్రాంతాలకు చెందిన ఓటర్లు నివసించే మినీ ఇండియా లాంటి పట్టణ చెరువు నుంచి పోటీ చేస్తే ఈజీగా గెలవచ్చన్న లెక్కలు కూడా రఘునందన్ వేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజముందో ఏ ఒక్కరికి తెలియడం లేదు. రఘునందన్ దుబ్బాక వదిలేసి మరొక నియోజకవర్గానికి మారుతారా, లేదా తేడా వస్తే పార్టీకి గుడ్ బై చెప్తారా అన్న గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఒకవేళ మారితే ఏ పార్టీలోకి వెళ్తారన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది. ఇవన్నీ అలా ఉంచితే ఇంతకు ముందులా రఘునందన్ రావు మళ్ళీ ఎప్పుడు యాక్టివ్ అవుతారు? ఒక్కసారిగా తెరచాటు రాజకీయానికే పరిమితం అవడం వెనుక ఆయన వ్యూహమేంటో అర్థం కాక రాజకీయ వర్గాలు తికమక పడుతున్నాయి. ఏదైనా వకీల్ సాబ్ నోరు విప్పితేనే ఈ ఊహాగానాలకు పులిస్టాప్ పడేది.